ప్రధాన పార్టీలకు మళ్ళీ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. మరో రెండు పార్టీలు బీజేపీ ఖాతాలోకి వెళ్తాయా లేక అధికారాన్ని కాంగ్రెస్ కూటమిలో నిలబెట్టుకుంటాయా అన్నది ఇప్పుడు హాట్ డిస్కషన్ గా మారింది. మోడీ వేవ్ తో మరోసారి సత్తా చాటాలని బీజేపీ తహతహలాడుతోంది. ఆపరేషన్ 2 స్టేట్స్ ను మోడీ ఇప్పటికే ప్రారంభించేశారు. ప్రస్తుతం జార్ఖండ్ లో కాంగ్రెస్ జేఎంఎం కూటమి పాలన సాగుతోంది. అయితే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జార్ఖండ్ లో పాగా వేసింది. మెజారిటీ ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవటం అధికార కూటమికి మింగుడు పడని విషయం. ఇదే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ చేస్తామని కమలనాథులు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ లో చిన్న పార్టీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఒకప్పుడు బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపిన జేఎంఎం ఆ తర్వాత కాంగ్రెస్ తో జతకట్టింది. మోడీ వేవ్ కాదు, మోడీ సునామీ అని చెబుతున్న బీజేపీ పొత్తులతో ముందుకు వెళ్తుందా లేక ఒంటరిగానే తేల్చుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది. తీవ్రవాద సమస్యతో సరిహద్దు టెన్షన్లతో ఉన్న జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు కీలకం కానున్నాయి. 2008 నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. ఇటీవల ప్రకృతి సృష్టించిన భీభత్సం సుందర కాశ్మీరం రూపురేఖలనే మార్చేసింది. ప్రస్తుతం కాశ్మీర్ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు నిత్యం రెచ్చగొడుతూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తూనే ఉంది పాక్. ఈ నేపథ్యంలో కాశ్మీర్ రాజకీయం ఆసక్తిగా మారింది. ప్రధాని జమ్మూ కాశ్మీర్లో పర్యటించి వరద సాయం ప్రకటించిన 3 రోజులకే ఎన్నికల షెడ్యూల్ విడుదలవటం యాదృచ్ఛికమే అయినా మోడీ కాశ్మీర్పై స్పెషల్ ఫోకస్ పెట్టారన్నది మాత్రం వాస్తవం. మోడీ పర్యటనను అక్కడి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోడీ దీపావళిని కాశ్మీర్లో జరుపుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కాశ్మీర్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. వేర్పాటువాద గ్రూపులు కూడా అక్కడ బలంగానే ఉన్నాయి. కాశ్మీర్ లోయలో ఐఎస్ఐఎస్ చాప కింద నీరులా విస్తరించడం కూడా ఆందోళన కలిగించే అంశమే. ఇవన్నీ ఎన్నికల అంశాలుగా మారనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 3 లోక్సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అసలు సిసలు పరీక్షనే చెప్పాలి.